కన్ పేలే అమ్మా, రాలేదు. అయ్యో రాము, 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 యాడున్నారా అమ్మా? మా రాము చూసారా? యాడున్నాడో ఏందో అమ్మా. చిన్న రాము చూసావా? లేదండి. అయ్యో రాము, రాము, రాము లే బిడ్డ, తెల్లారింది. ఇగో బిడ్డ పైసలు, గదేదో పరీక్ష కట్టాలన్నావుగా. ఎందుకమ్మా ఇట్లా కష్టపడతావు? నేను ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తానంటే నువ్వు? నేను ఎంత కష్టపడ్డా నీకోసమే కదా బిడ్డ. మీ నాయన కూడా నా కొడుకు పెద్ద పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చేయాలంటూ ఉండేవాడు. ఆయన ఆడున్నా నేను చూస్తానే ఉంటాడు. అయినా నువ్వంతా సోంచాయించకు బిడ్డ. గదేదో పెద్ద పరీక్ష మంచిగా రాసి మంచి మార్కులు తెచ్చుకో, పెద్ద ఉద్యోగం చేయి. ఇప్పుడు నేను పడుతున్న కష్టం అంతా మర్చిపోతా. సరదక్కా, ఎరా రాము, క్యాంపస్ ఇంటర్వ్యూస్కి బాగా ప్రిపేర్ అవుతున్నావా? ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలి. ఖచ్చితంగా అవుతామమ్మా. ఇదిగో మొన్న కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకున్నావు కదా, ఒక పాయింట్ పెరిగిందని ఈ కళ్ళ జోడిచ్చి పంపించాడు. ఇదేంది తమ్మి, పైసలు వచ్చాక నేనే తీసుకుంటాను అన్నాను కదా, నీకెందుకు ఈ ఖర్చు? తమ్మి అని నువ్వేనా కదక్కా, నా అల్లుడు కోసం మాత్రం చేయలేను చెప్పు. ఎట్లున్నా? నా బంగారు కొండ అచ్చు సినిమా హీరోలా గుర్తున్నావు. సరిపదా, నిన్ను బస్టాప్ దగ్గర వదిలేసి నేను యాదని తీసుకుని మండల ఆఫీస్కి వెళ్ళాలి. దా. నువ్వు మాత్రం నిజంగా గొప్పడివి తమ్మి. అందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకొని పట్నం పోతే నువ్వు మాత్రం మన ఊర్లోనే ఉండి అందరికీ సాయం చేస్తున్నావు. నేను చదివిన చదువు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులు కాకుండా పుట్టిన ఈ ఊరికి ఉపయోగపడితే అదే చాలు. అరే రాము, నువ్వు కూడా ఎంత పెద్ద ఉద్యోగం వచ్చినా సరే కన్న తల్లిని ఉన్న ఊరిని ఎప్పటికీ మర్చిపోకూడదు, సరేనా? మా మామ ఎట్లా చెప్తే అట్లా. పద, వస్తాం అక్క. అమ్మా పోయేస్తానే. రే, ఈసారి మన క్యాంపస్కి పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు వస్తున్నాయండ్రా. ఏమోరా, నాకు కొంచెం టెన్షన్గానే ఉంది. నువ్వేలా మాట్లాడితే యావరేజ్గా మా పరిస్థితి ఏందిరా. రే, టెన్షన్ ఎందుకురా, ఎలానో మన కాలేజ్ డేస్ అయిపోతున్నాయి, ఇప్పుడన్నా మనం నైట్ పార్టీ చేసుకుందాం. సారీ విక్కీ, నాకు ఈ పార్టీలు గీటీలు నచ్చావు, నాకు నా కెరియర్ ముఖ్యం. ఇక్కడ ఎవరి కెరియర్ అలాగ ముఖ్యం రా, ఇట్ విల్ బి ద ఫస్ట్ అండ్ లాస్ట్ పార్టీ, చల్. ఏ రాము, ఏం మామా భయపడుతున్నావా? లైఫ్ ని ఎంజాయ్ చేయాలరా. దా. ఎట్లుంది, బాగుందా? దా దా తీసుకో. దా దా. ఆ
అయిపోయరా నా కొడుకు. ఏంట్రా రాము? ఏంది పైసలు పనికోలే? జ్వరం వచ్చిందిరా అందుకే పోలేదు. జ్వరం వస్తే పనికోవా? ఈరోజు పోతాలే బిడ్డ. ఇగో నువ్వు పని కోతవో లేదో నాకు తెలియదు, సాయంత్రం పైసలు కావాలా? ఏమైందక్క? రాముగాడు ఏంటంత హడావుడిగా పోతున్నాడు, ఏమైంది? ఏమో తమ్మి, మన రాము ఇయాల రేపు సానా మారిపోయినాడు. ఇయాలకు బువ్వ తినడు లేదు, నాతో చక్కగా మాట్లాడు లేదు. ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి కదక్కా, ఆ టెన్షన్లో ఉంటాడులే. నువ్వేం కంగారు పడక, విషయం ఏంటో నేను కనుక్కుంటా. ఇదిగో టాబ్లెట్ వేసుకో. Addiction, students, youth, they are spoiling their beautiful life. They are becoming habitual to these drugs. Drug consumption is harmful to health. It may lead to a death of a person. They may go into depression kind of thing. They will not concentrate on their studies. Under influence of drugs, the youth from the city as well as from the rural areas nowadays, they are indulging into small time fights at their houses. They are fighting with their parents, fighting with their brothers, sister for want of money to buy. Cha, students baga chadipothunnaru. Ramu akka, akka Ramu ekkada? Vaadu mona vaadu college lo interviews ayyata, dani gurinchi em cheppada neeku? ఏమో తమ్మి, 3 దినాల్సింది వాడి ఇంటికే రాలేదు. యాడున్నాడో ఏందో. రాలేదా? ఏయ్ సందీప్. నమస్తే అంకుల్. నమస్తే. నిన్న మీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగాయి కదా? నిన్న కాదు అంకుల్, 3 డేస్ బ్యాక్ అయిపోయాయి. నా గూగుల్లో ప్లేస్మెంట్ వచ్చింది అంకుల్. ఓ కంగ్రాట్స్. థ్యాంక్స్ అంకుల్. మరి మా రాముకి ఏ కంపెనీలో వచ్చింది? అది రాముకి పర్లేదు చెప్పు. రాము అసలు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేదు అంకుల్. అటెండ్ అవ్వలేదా? అదేంటి, 3 మంత్స్ నుండి ప్రిపేర్ అవుతున్నాడు, ఎందుకు అటెండ్ అవ్వలేదు? నువ్వు సరిగ్గా చూసావా? లేదంకుల్, నేను చెప్పేది నిజమే. మా క్లాస్లో విక్కీ అని ఒకడు ఉన్నాడు, వాడు క్లాస్లకు తక్కువ పార్టీలో పబ్లిక్ ఎక్కువ తిరుగుతూ ఉంటాడు. ఈ మధ్య విక్కీ ఎక్కువ వార్తలు తిరుగుతున్నాడు అంకుల్. ఇప్పుడు కూడా కాలేజ్ వెనకాల ఫ్యాక్టరీలో ఉంటారు. అది నేను చెప్పేది. ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా? నడువింటికి ముందు పరద ఇంటికి. నేను స్వర్గంలో ఉన్నాను మామా, డిస్టర్బ్ చేయకు. ముందు లే, అరే అరే నడు ఇక్కడ ఉండి. నేను రాను మామా, నువ్వు డే. ఏమైంది తమ్మి, రాము ఎక్కడ ఉన్నాడు? నీతో పాటు రాలేదా?
ఏమైంది తమ్మి? అది మొన్న జరిగిన ఇంటర్వ్యూలో మన రాముకు ఉద్యోగం రాలేదంట. ఆ విషయం తెలుసు నువ్వు బాధపడతావని వాడింటికి రాలేదు. అందుకని వాడిని సిటీలో మంచి కంప్యూటర్ కోర్సులో జాయిన్ చేశా. ఒక్క ఆరు నెలలు ఊపికి పడితే మంచి ఉద్యోగంతో తిరిగి వస్తాడు. అమ్మో, వాడిని చూడకుండా నేను ఉండలేను తమ్మి. ఎడికి తీసుకురా, ఇటు నుంచి రోజు పోయి వస్తాడు. నీకు నా మీద నమ్మకం ఉంది కదా, ఒక్క ఆరు నెలలేగా ఓపిక పట్టు. ఇదంతా వాడి మంచి కోసమే. వాడి మంచి కోసం అయితే గట్లనే కానీ. అక్కా, మన రాము పెద్ద జాబ్ కొడతాడు, నా మాట నమ్ము. ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడుతున్నావో అప్పుడంత రాణిలా సుఖపడతావు. మన రాము ఖచ్చితంగా గొప్పడవుతాడు, ఖచ్చితంగా గొప్పడవుతాడు, ఖచ్చితంగా గొప్పడవుతాడు. పైసలు కావాలి. పైసలు ఇదిగో బిడ్డ, తీసుకో రా, బోతును. ఇవి సరిపోవు, ఇంకా కావాలి. ఉన్నాయి అన్ని ఇచ్చిన, నా కార్డు ఇంకా లేవు. ఇంకా కావాలంటే యాడ్ నుంచి తెండ్రా. నీ అవ్వా జరుగు, నేను చూసుకుంటా. బయటికి నువ్వా? పైసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నిన్న అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేశాను కదా. హే, నువ్వేంద్రా నన్ను జాయిన్ చేసేది? ఇది నా లైఫ్, నా ఇష్టం. అయినా నువ్వేంద్రా నా సొంత మేనమామలాగా ఫీల్ అవుతున్నావు. నాకు ఇష్టం వచ్చి చేసుకుంటా, నువ్వెవడరా నాకు ఏ పనికి? రే, బుద్ధి లేదా నీకు? మీ అమ్మకి సీరియస్గా ఉందిరా, తప్పక ముందు. ఏం డ్రామాలు చేస్తున్నావురా, ముందు పైసలు ఇచ్చిపో. పైసలు కర్మరా, ఇదిగో తీసుకో, తీసుకో, పక్క పో. ఓకే, దొరికిన ముద్దాయిలు మైనర్లు అవటం చేత వాళ్ళని డ్రగ్స్ రీహాబిలేషన్ సెంటర్కి పంపించి పూర్తిగా మారారు అని ధృవీకరించిన తర్వాత విడుదల చేయవలసిందిగా కోర్టు ఆదేశిస్తోంది. ఇది నా లైఫ్, నా ఇష్టం. అమ్మా, యాడున్నావే? అమ్మా, అమ్మా, మీ అమ్మ తలకి దెబ్బ తగిలి చాలా రక్తం పోయింది. ఆటోలో హాస్పిటల్ తీసుకెళ్తుంటే డ్రగ్స్ మత్తులో నువ్వే వచ్చి అడ్డుపడ్డావు. ఆలస్యమైపోయింది. ఇలాంటి రాములు మన సమాజంలో మరెందరో ఉన్నారు. మత్తనే మరో లోకంలో విహరిస్తూ వారి అందమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.
ఈ కథను చూసైనా వారందరూ మారాలని మారతారని ఆశిస్తూ మా ఈ ప్రయత్నం.